हेलो फ्रेंड्स मनम व्लॉग्स की स्वागतम। इवाला मरिकोन्नि मंची इनोवेटिव टिप्स तोनी मैं मुंदुकोच्चानु। जस्ट लेट्स गेट स्टार्टेड। टिप नंबर 1 मनम ओक कैंडल वेलिगिंचुकोनी अंदर दग्गर ई डिस्पोजबल यूज एंड थ्रो वी ओक बॉक्सेस वस्तायि कदा कंटेनर्स बयट तिनेवी अवी दान्नी एम लेदंडी होल्स गुच्चुकोंडी ओक हार्ड सर्फेस एदैना तीसुकोनी इला अन्नी साइड्स अन्नी चोट्ल मीरु चेसेसुकोनी। नेनु इक्कड वाडिंदी ऐम जस्ट शोइंग यू काफ सिरप डब्बा दाన్ని వాడానండి। సో ఇలా మీ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో స్టీల్ కంటైనర్ అన్నిటికీ ఒకటే వాడే బదులు ఇది ఇలా వాడండి। నిజంగా ఒక్క డేలో మీకు స్ప్రౌట్స్ ఎంత బాగా వస్తుందంటే దిస్ ఇస్ జస్ట్ ఫస్ట్ డే స్ప్రౌట్స్ అండి। జస్ట్ లుక్ ఎట్ ఇట్, గివ్ ఇట్ ఎ ట్రై। టిప్ నెంబర్ 2 నాకు చాలా చిన్న స్పేస్ ఉందండి గ్లాస్ వేర్ పెట్టుకోవడానికి। సో ఈ కాన్ఫ్లెక్స్ వచ్చిన డబ్బాకి ఏం లేదు, A4 సైజ్ పేపర్ వైట్ ది అతికిచ్చేసాను। ఈ కలర్డ్ బింది నేను వాడను। సో ఐ జస్ట్ స్టక్ ఇట్ ఆన్ ద డబ్బా। మీరు మీ ఇష్టమైన క్రియేటివిటీ చేసుకోవచ్చు। ఇలా వర్టికల్ స్పేస్లో మనము ఇట్లాంటి కటోరీస్ అవి ఒకటే దగ్గర పెట్టుకుంటే మీకు మంచిగా స్పేస్ కలిసి వస్తుంది। ఇన్ని కటోరీస్ నేను ఈ ఒక్క చిన్న బాక్స్లో పెట్టుకున్నానండి। సో ఎలా పెట్టాను అనేది ఒకసారి చూడండి। ఇలా స్టాకప్ చేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి। అలా మీకు ఒక చిన్న కాన్ఫ్లెక్స్ డబ్బా పెద్దది అలా పక్కన పక్కన పెట్టుకున్నాను। హోప్ ఈవెన్ దిస్ విల్ హెల్ప్ యూ। టిప్ నెంబర్ 3 ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద బేకింగ్ సోడా అలాగే కొంచెం నిమ్మకాయ అలా పిండుకోండి। మీ దగ్గర ఏమైనా నిమ్మ చెక్కలు ఉన్నా కూడా దాన్ని అలా పైన వేసేసుకొని కొంచెం సేపు గాలికి వదిలేయండి। అంత లోపల మీరు ఒక న్యూస్ పేపర్ని అలా జస్ట్ హ్యాండ్తో క్రష్ చేసి నిమ్మకాయ ఇది పిండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టండి, అస్సలు వాసన రాదు। సో ఇందాక మనం తయారు చేసుకున్న బేకింగ్ సోడా నిమ్మకాయ ఉంది కదా, ఏం లేదండి దాన్ని మంచిగా అలా ఫోల్డ్ చేసి మీరు వాడుకునే డస్ట్బిన్ ఏదైతే ఉంటుందో దాని బార్డర్ అంటే కింద పెట్టేసి దానిపైన మీరు ఆ యూజ్ అండ్ త్రో కవర్ పెట్టి వాడుకోండి। అస్సలు స్మెల్ కానీ ఈగలు కానీ ఏమీ రావు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్। ఐ హోప్ ఇట్ వాజ్ యూస్ఫుల్।